not a brand, it's an emotion. ప్రైవేట్ దావకాళ్ళకి వెళ్ళి ఆస్తులు అమ్ముకొని ఆలి మీద ఉన్న తాళి అమ్ముకునే పరిస్థితుల నుంచి బయటకు తెచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా పేదలకు వైద్యం అందించేది మా విధానం. రాష్ట్రంలో ఖాళీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసేది మా విధానం. అదేవిధంగా వయసు మీద పడ్డ వాళ్ళకు కొడుకు మీదనో కోడల మీదనో అల్లుడు మీదనో బిడ్డ మీదనో ఆధారపడకుండా ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగి జీతం వచ్చినట్టు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 4,000 రూపాయల పింఛన్ ఇచ్చేది మా విధానం. ఆడబిడ్డలకు కట్టెల పొయ్యితోని ఊది ఊది ఆ పొగ గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఇవాళ సిలిండర్ 1,200 అయింది. అందుకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చేదే మా విధానం. మేము విస్పష్టంగా ప్రజలకు చెబుతున్నాం, ఎస్సీ ఎస్టీలకు ఆనాడు మేము పంచిపెట్టిన అసైన్మెంట్ భూములను వాళ్ళకి స్పష్టంగా హక్కులు కల్పించి మిగతా యజమానులకు ఏ రకమైన హక్కులు ఉన్నాయో వాళ్ళకున్న భూమిని వాళ్ళు బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చు. కుటుంబ అవసరాలకు పరిశ్రమలకు పరిశ్రమలు పెట్టుకోవడానికి బ్యాంకులో పెట్టుకోవడానికి వాళ్ళకి ఏం కావాలన్నా చేసుకునే విధంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములను సర్వ హక్కులు ఆ భూముల మీద వాళ్ళకి ఇచ్చేది మా విధానం.